మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనము ఇక్కడ ఈ టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ న్యాయవాదులంతా చెప్తున్నారు, ఆ న్యాయవాదులు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబుకు రాయలసీమలో తిరిగే హక్కు లేదని, అర్హత లేదని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు? నిజంగా అక్రమ అరెస్టులు ఇవి. మేము శాంతియుతంగా లా అండ్ ఆర్డర్ పద్ధతిలో గాంధేయ మార్గంలో మేము చంద్రబాబు నాయుడు కలిసడానికి పోయాం. అయ్యా నువ్వు రకరక కరువులకు వచ్చావు, రాయలసీమలో కాలు పెట్టావు, రాయలసీమలో శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తున్నటువంటి 85 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రలో ఎల్లు నిలిచిపోయే విధంగా శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తూ కర్నూలుకు హైకోర్టు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో నువ్వు ఏదో హైకోర్టు అన్నావు, బెంచ్ అన్నావు, అదే విషయం చెప్పమని అడగడానికి మేము వెళ్ళాం. అయితే అక్కడ తన పోలీసు అందరినీ కూర్చోబెట్టుకొని అందరినీ అడ్డగిస్తూ న్యాయవాదులని పేరు చూడకుండా, న్యాయవాదులను చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. మేము స్పష్టంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమలో నీకు కాలు పెట్టే అర్హత లేదు. శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి బాటలో కర్నూలుకు న్యాయ రాజధానిని ప్రకటించు. ఆనాడు నువ్వు ధర్మ పోరాటంలో అన్నావే, అదే మేము ఇవాళ అడుగుతున్నావు. ఏమైంది నీకు నీకు ఆరోగ్యం? ఏమైనా ఆరోగ్యం దెబ్బతిరిందా? రాయలసీమ హక్కు ఇది. 85 సంవత్సరాలుగా శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తున్నారు. మాకు 1950లో రాజధాని పోయింది, రాజధాని పోయి సర్వం పోగొట్టుకున్నాం. మళ్ళీ హైదరాబాద్లో జరిగిన అన్యాయం అమరావతిలో జరగరాదు, అమరావతి మరి హైదరాబాద్ కారాదు. అందుకే ఇవాళ మేము చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులకు సపోర్ట్ చేయమని అడిగాం. లే అందులో భాగంగా ఉన్న కర్నూలు హైకోర్టును న్యాయ రాజధానిని అంగీకరించి ప్రకటన చేసేదాకా నిన్ను అడ్డుకుంటామన్నాం. ఆ నేపథ్యంలో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. మేము ఏ నేరాలు చేయలేదే. అక్కడ చూసుకున్నట్లయితే పోలీసుల కన్నా ఎక్కువగా టీడీపీ నాయకులే మిమ్మల్ని అడ్డగిస్తున్నారు, మీతో వాగ్వివాదానికి దిగుతున్నారు కదా, ఎందుకంటారు? మేము చెప్పాం, మాతో వాగ్వివాదం చేయ సోదరులారా, మీరు కూడా కర్నూలు జిల్లానే, మీరు కూడా రాయలసీమనే. మీరు ఆయనకు చెప్పాల్సింది పోయి మాకు కాదు చెప్పాల్సింది. మీరు అన్యాయం చేస్తున్నారు. రాయలసీమ మనది, మీరు మేము అందరం పోలీసులది, మనమంతా ఒకటి. మన రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు మీరు తరిమి కొడతారా లేదా ప్రకటన ఇస్తారా? తేలేదాకా మేము పోము, మేము ఇక్కడే ఉంటామంటే మమ్మల్ని టూ టౌన్ అక్రమంగా అరెస్ట్ చేశారు. న్యాయవాదులుగా మేము ఏమి నేరాలు చేయలేదే, ఏమి తప్పు చేయలేదే. శాంతియుత పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు నిలదీసేకపోయాం. నీవు ఇప్పుడైనా అంగీకరించి రాయలసీమకు మార్గంగా రాయలసీమకు అంగీకరించమని అడిగైపోయాం. కానీ ఆయన రాయలసీమకు ఇష్టం లేదు. ఇక రాయలసీమలో ఆయన హక్కు లేదు, రాయలసీమలో ఆయన తిరిగే హక్కు లేదు, రాయలసీమలో పార్టీ పోటీ చేసే హక్కు లేదు. వెంటనే రాయలసీమలో ఎక్కడ పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ ఓడగొట్టడానికి న్యాయవాదులుగా మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకోసం రాయలసీమ వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సమాధి కడతాం. మేము రాయలసీమలో కర్నూలు హైకోర్టు వచ్చేదాకా పోరాడతామని చెప్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఇంతదాకా కూడా న్యాయవాదులు చెప్తున్నారు ఖచ్చితంగా కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి, మరి ఎందుకు చంద్రబాబు స్పష్టమైన వైఖరిని వివరించలేకపోతున్నారంటారు? ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈరోజు మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రధాన కారణం కూడా తన పార్టీ వైఖరిని స్పష్టత చేయాలి. హైకోర్టుకి కర్నూలుకి ఇవ్వడానికి ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే న్యాయ రాజధాని అన్నారు, మీ పార్టీ వైఖరి చెప్పండి అని మేము వెళ్ళడం జరిగింది. కాకపోతే ఆయన ఉద్దేశం ఎలా ఉందంటే కార్యకర్తలను పురిగొల్పి న్యాయవాదులపైన దాడికి చేయించే ఒక ప్రయత్నం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికొచ్చి ఇక్కడున్న ప్రజల మధ్యనే వైషమ్యాలు సృష్టించి ఏం చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని మిస్గైడ్ చేసి ప్రజలకు ఇంకా అన్యాయం చేసే ప్రయత్నం మానుకోవాలి. తక్షణమే హైకోర్టు విషయంలో నీ స్టాండ్ను ప్రకటించాలని మేము కోరుతున్నాం. నిన్న పత్తికొండలో హైకోర్టు నేను అడ్డుకుంటానా అంటాడు, నిన్న అలాగే మొన్న అన్నాడు, నిన్న చూస్తే ఎమ్మిగనూరుకు పోయి ఒకే రాజధానికి చేయొచ్చండి అంటాడు. ఇలాగా పార్టీ స్టాండింగ్ 2 టైప్ ఆఫ్ స్టాండింగ్లోన మాట్లాడడం ఏ రకంగా అర్థం చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా మీ న్యాయవాదులుగా మేము డిమాండ్ చేసింది ఒకటే, మీరందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక పాట పాడిచ్చారు, ఒక ఇటుక కూడా పెట్టలేని వాడు 3 రాజధానులు కడతారని. అయ్యా రాయలసీమ ప్రజలారా, మేము మీకు ఒకటే చెప్తున్నాం, ఇటుకలు కడతాడా కట్టడా అనేది కాదు, మన హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తులుగా న్యాయవాదులు ఉన్నారు. దానికి మద్దతుగా గవర్నమెంట్ కూడా ఒడంబడికలో భాగంగా హైకోర్టు ఇక్కడ ఇస్తామని చెప్పింది. దానిలో భాగంగా మనమందరం ఐక్యంగా ఉండి సాధించుకోవాల్సింది. మీ నాయకుడితో ప్రకటన ఇప్పించండి, హైకోర్టు ఎస్టాబ్లిష్ చేయడానికి అభ్యంతరం లేదని తెలపండి, మాకు కూడా అభ్యంతరం లేదు అని మేము చెప్పాం. మీరు చెప్పండి, అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఈ యొక్క చంద్రబాబు పర్యటన అడ్డుకుంటున్నారట? ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను ప్రకటించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి అని చెప్తా ఉన్నాడు.
అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం అమరావతిని అభివృద్ధి చేస్తే మళ్ళీ మనకు పాత బాట గుర్తొస్తుంది. ఇంతకుముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ హైదరాబాద్ను అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోవడం జరిగింది. కాబట్టి ఈ అభివృద్ధిని మూడు ప్రాంతాలకు అభివృద్ధిని అభివృద్ధి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకుంటే ఈరోజు కొన్ని దుష్టశక్తులు అలాగే చంద్రబాబు నాయుడు తన వ్యవస్థలను ఉపయోగించి అడ్డుపడడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈరోజు మేము చంద్రబాబు నాయుడు రాయలసీమలో పర్యటించడానికి హక్కు లేదని చెప్పేసి న్యాయవాదులం ఏంటంటే మేము అతన్ని అడ్డుపడమంటారు. మా హైకోర్టుని కూడా ఆయన వ్యాపార వస్తువుగా మార్చాలనుకుంటున్నాడో ఏమో ఆయన ఉద్దేశం అర్థం కావడం లేదు. ఇంతకాలం కూడా 2014లో శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అమలు చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు. కాబట్టి వ్యాపార సంస్థగా హైకోర్టును మార్చొద్దండి, కర్నూలుకు వికేంద్రీకరణ భాగంగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసేదానికి సహకరించండి అని మేము భారత అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఇక్కడ న్యాయవాదులు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు అంతా టూటోన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఏదైతే మౌరయ్యంలో టీడీపీ కార్యవర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడ పోలీసులతో పాటు టీడీపీ నాయకులు కూడా వీరితో వాగ్వివాదానికి దిరిగి పూర్తి స్థాయిలో వీళ్ళని అరెస్ట్ చేయడానికి పూనుకున్న పరిస్థితి. మొత్తం మీద కర్నూలులో న్యాయరాజాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన వైఖరిని చెప్పిన తర్వాతనే ఆ యొక్క చంద్రబాబు పర్యటనని మేము స్వాగతిస్తామంటూ న్యాయవాదులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.